కోరుకుంటారనేటువంటిది రైతాంగం దగ్గరికి వెళ్తే స్పష్టంగా తెలిసేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది ఇవన్నీ కాదు, రైతులకు సంబంధించి రుణమాఫీ విషయంలో ఏం చేశావు, ఇన్పుట్ సబ్సిడీ పెట్టుబడి రాయితీ, అకాల వర్షాలకి రైతులకు సంబంధించినటువంటి పంటలు దెబ్బతింటే వాటికి సంబంధించి ఇవ్వాల్సినటువంటి రాయితీ నీ హయాంలో ఇవ్వాల్సింది ఎగ్గొట్టి వెళ్ళిపోయావు, బీమా చెల్లించకుండా పోయావు, డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి బకాయిలు పెట్టి వెళ్ళిపోయావు, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి బకాయిలు పెట్టి వెళ్ళిపోయావు, చివరికి రైతులకు సంబంధించినటువంటి రైతు రథాలకు సంబంధించి 5 లక్షల రూపాయల ట్రాక్టర్ 6 లక్షల రూపాయలు అంటగట్టి 1.5 లక్ష సబ్సిడీ అని, ఆ 1.5 లక్ష సబ్సిడీలో 4.5 లక్ష నువ్వే నిర్ధారించావు, ఎవరి దగ్గర కొనాలా, ఏ మోడల్ కొనాలా, ఏ కంపెనీ కొనాలా, ఎంతకు కొనాలా ప్రభుత్వమే ఆ రోజు నిర్దేశించి 5 లక్షల రూపాయలు బహిరంగ మార్కెట్లో చేసేటువంటి ట్రాక్టర్కి 6 లక్షల రూపాయల ధర నువ్వు దానికి నిర్ధారించి 4.5 లక్ష ప్రభుత్వం లెక్కనిస్తే పాపం రైతులు 1.5 లక్ష కడితే 1 లక్ష రూపాయలు మీరు జోబులు వేసుకొని రైతుల్ని అడ్డం పెట్టి దోచుకున్నారు. ఈరోజు మా ప్రభుత్వం ఇచ్చింది 175 మోడల్స్ ట్రాక్టర్స్ ఇచ్చాం. ఏ విధంగా ఇచ్చాం, రైతులు ఏ ట్రాక్టర్ కావాలంటే ఆ ట్రాక్టర్ కొనుక్కున్నారు, కొనుక్కున్న తర్వాత రైతులకు సంబంధించి నేరుగా రైతుల ఖాతాలో జమ చేసాం. మేము చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా ఏ ట్రాక్టర్ కొనాలా, ఏ మోడల్ కొనాలా, ఏ డీలర్ దగ్గర కొనాలా, ఎవరి దగ్గర కొనాలా, ఎంత కొనాలా అనేటువంటిది ఏ రోజు చెప్పలేదే. రైతులను పెట్టి అడ్డం పెట్టి రైతులకు మేలు చేయకపోతే పర్లేదు, రైతుల్ని అడ్డం పెట్టి దోచుకునేటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే చరిత్రలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చివరికి ఆత్మహత్యలు చేసుకునేటువంటి రైతులకు ఇస్తాననేటువంటి 5 లక్షల రూపాయలు ఎగ్గొట్టిపోయినటువంటి నీచుడు నువ్వు. ఈరోజు దానికి సంబంధించి ఏదో నేను మాట, 5 వేల కోట్లకు పై చిలుకు, 1-2 రూపాయలు కాదు, 5 వేల కోట్ల పై చిలుకు రైతులకు సంబంధించి బకాయిలు పెట్టి ఓట్ల కోసం నీ స్వార్థం కోసం పసుపు కుంకాళ్ళకు వాటికి పంచిపెట్టి వెళ్ళిపోయినటువంటి చరిత్ర కలిగినటువంటి వాటి. టీవీలో ఎన్నిసార్లు యాడ్లు చూడలేదు, గుర్తుందో లేదో పాపం చాలామందికి, చంద్రబాబు గుర్తుందో లేదో, చంద్రబాబు గుర్తున్నది మతిమరుపు వ్యాధి కాబట్టి. టీవీల్లో టీవీ పెడితే ఎన్నికలకు ముందు బ్యాంకు వాళ్ళు వచ్చినట్టు, ఆ ఇంట్లో పాపం జప్తు చేయడానికి వచ్చినట్టు సామాన్లు, ఆ ఇంటి ఇళ్ళాలో 2 వారాలు ఉండండి ఆయన వస్తాడని ఎవరు అని చెప్పి చెప్తే నేరుగా చంద్రబాబు నాయుడు రావడం, బెల్ల కొట్టడం, 2 ఏళ్ళు చూపించాడు, అధికారంలోకి వచ్చి 3 నామాలు పెట్టిపోయాడు. అంతకన్నా నువ్వు చేసినటువంటి గొప్పతనం ఏంది, ఏం చేసావు నువ్వు బ్యాంకులకు సంబంధించి, టీవీల్లో పేపర్లో ఇచ్చినటువంటి యాడ్లు ఏంది, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఈరోజు మేము అడుగుతున్నాం, ఏ రోజైనా ధాన్యం కొనుగోళ్ళు అనేటువంటివి ఈ రోజు జరిగినంత స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున నీ జీవిత కాలంలో 14 సంవత్సరాల కాలంలో 4 సంవత్సరాల కాలంలో ఉండేటువంటి గణాంకాలు, 14 సంవత్సరాల్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గణాంకాలు తీస్తే 14 సంవత్సరాల్లో ఈరోజు 4 సంవత్సరాల 3 నెలల్లో కొనుగోలు చేసినటువంటి ధాన్యం ఎంత కొన్నాం, నీ హయాంలో ఎంత జరిగిందనేటువంటిది సమాధానం చెప్పలేకపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన భ్రమపడుతున్నాడు, నేనుంటేనే వర్షాలు పడతాయి, నేనుంటేనే రైతులు బాగుంటారు, నేనుంటేనే ధాన్యం పండుతుంది, ఈయనే పాపం మొత్తం ప్రాజెక్టులన్నీ కట్టాడు, ఇరిగేషన్కి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో ఆర్జుడు ఎవరన్నా ఉంటే వ్యవసాయ రంగానికి సంబంధించి నేనే అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు అటువంటి భ్రమపడి ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే ఆయన హయాంలో జరిగినటువంటిది జరగనట్టుగా భ్రమపడుతున్నాడు, ఆయన హయాంలో రైతులకు జరిగినటువంటి అన్యాయం జరగనట్టుగా భ్రమపడుతున్నాడు తప్ప మరొకటి కాదు. ఈరోజు మేము స్పష్టంగా కొన్ని విషయాలు చెప్తున్నాం. ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ అయితే, ఇవ్వద్దన్నటువంటి వ్యక్తి నువ్వు వ్యవసాయ రంగానికి మేలు చేసినట్ట కీడు చేసినట్ట అనేటువంటిది సమాధానం చెప్పు. సంక్షేమ పథకాలు గతంలో ఇస్తే వాటిని విమర్శించినటువంటి వాడివి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు హయాంలో ప్రారంభమైనటువంటి సంక్షేమ పథకాలని 4 అడుగులకు ముందుకేసి మరింత సమృద్ధిగా సమగ్రంగా సంపూర్ణంగా అందిస్తుంటే వాటి మీద విమర్శలు గుప్పించేటువంటి వాడివి. నువ్వు సంపూర్ణంగా సంక్షేమ పథకాలు అందజేయాలనేటువంటి ఆలోచన నీకు ఉందా లేదనేటువంటిది. నీ హయాంలో మొత్తం కరువు తప్ప, కరువుతో విలవిల్లవాడడం తప్ప, సాగునీరు వదిలేస్తే త్రాగునీరుకి ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజైనా నీ హయాంలో ఒక్క సీజన్ అయినా ఇదిగో ఈ హయాంలో సమృద్ధిగా పండే, 2వ పంటకి నీళ్లు ఎప్పుడు ఇవ్వలేదు, తొలి పంటకే నీళ్లు కటకటలాడేటువంటి పరిస్థితి. అటువంటిది నా పాలనలో బ్రహ్మాండంగా ఉండిందంటే ఇంక అంతకన్నా చెప్పగలిగినటువంటిది ఏమి లేదు. దాదాపుగా నీ 14 ఏళ్ల పాలనలో 12 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కరువు విలైతాండం వాడింది. ఆయన నేను ప్రాజెక్టులు కట్టానన్నాడు, ప్రాజెక్టులు కట్టలే, కట్టకపోగా ఆయన చెప్పినటువంటి మాట, సాగునీటి ప్రాజెక్టులు కడితే ఎంత ఆర్థిక శాస్త్ర నిపుణుడు అంటే, సాగునీటి ప్రాజెక్టులు కడితే వాటి వల్ల ఖర్చు తప్ప పెట్టుబడి తప్ప రాబడి లేదు అని చెప్పి సెలవిచ్చినటువంటి ఆర్థిక నిపుణుడు ఎవడన్నా ఉన్నాడంటే ఈ ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడిని ప్రధానంగా చెప్పు. అంత పెద్ద ఆర్థిక శాస్త్ర నిపుణుడు ఈరోజు నన్ను వ్యవసాయానికి సంబంధించి బ్రహ్మాండంగా చేశానని మాట్లాడేటువంటి. కాబట్టి నీ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టు లేని, నువ్వు తవ్వినటువంటి కాలువ లేని,
కనీసం నీ సొంత జిల్లా కుప్పం నియోజకవర్గం చిత్తూరు జిల్లా రాయలసీమకు సంబంధించినటువంటి దాంట్లో ఇదిగో నేను ఇది చేశాను, వ్యవసాయానికి సంబంధించి రైతాంగానికి సంబంధించి దీర్ఘకాలంగా అపరిశుభ్రంగా ఉన్నటువంటి సాగునీటి సమస్యను నేను పరిష్కరించాను అని చెప్పగలిగేటువంటి ధైర్యం నీకుందా? అదేవిధంగా ఈరోజు రైతుల గురించి, డెల్టా గురించి నువ్వు మాట్లాడితే, డెల్టా రైతాంగానికి సంబంధించి రైతుల సంక్షేమాన్ని గురించి నువ్వు మాట్లాడితే జనాలు నవ్వుకునేటువంటి పరిస్థితి. మీ హయాంలో ఎప్పుడు కూడా మేము చెప్పినట్టుగానే రెండో పంట వేసుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు నేను అడుగుతున్నాం, మీ హయాంలో ఎప్పుడన్నా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారా? రైతు భరోసా కేంద్రాలు కనీసం ఈరోజు రైతు తన కొన్నటువంటి సమస్య చెప్పుకోవడానికి లేదా సూచనలు సలహాలు తీసుకోవడానికి ఒక కార్యాలయం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఏర్పాటయ్యాయి రైతు భరోసా కేంద్రాలు. అటువంటి ఆలోచన ఏ రోజైనా చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎప్పుడన్నా అటువంటి అనుభవాలు నీకున్నా, ఎప్పుడన్నా దాని గురించి ఆలోచన చేశావు? ఎంతమంది రైతు భరోసా కేంద్రాలు రేపు కూడా రాష్ట్ర గవర్నర్ గారు రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించాలని చెప్పి దాని మీద తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో రేపు రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి ఆయన దాన్ని పరిశీలించడానికి దాని విజిట్ ఉంది రేపు గౌరవ గవర్నర్ గారిది. కాబట్టి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు 0 వడ్డీ రుణాలకు ఇస్తాను.